గంగతో రాంబాబు సినిమాలో ఒక వార్త అసలు వాస్తవం ఏంటి, దాన్ని ఎలా వక్రీకరిస్తారు అంటూ ఒక సీన్ మొత్తం చూపించారు బ్రహ్మానందము, పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు సాక్షిలో వచ్చిన వార్త చూస్తే అట్లాంటి విచిత్రమైనటువంటి వార్తే. ఏంటంటే, బోర్ల రామాంజనేయులు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకుడు, పత్తిపాటి టీడీపీ అభ్యర్థి, ఆయన మాట్లాడారంటూ ఒక వార్త రాశారు వీళ్ళు. ఏమని, చంద్రబాబు నాయుడు మొదలుకొని తెలుగుదేశం పార్టీలో నాయకులంతా దళిత ద్వేషులని మరో నాయకుడు నిరూపించారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు హేళనగా మాట్లాడితే ఆ పార్టీలో పలువురు నాయకులు పలుమార్లు దళితులు తోలనాడి దాడులు చేసిన సంఘటనలు కోకొల్లలో. తాజాగా పత్తిపాటి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోర్ల రామాంజనేయులు దళిత యువకుల గురించి అతి నీచమైన పద్యాలంతో మాట్లాడారు. గంజాయి తాగే కొడుకులు అంటూ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడిన మాటలపై దళిత వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదంతా రాసుకొచ్చారు. అసలు ఆయన ఏం మాట్లాడారో చూడండి. ఒక చోట దళిత యువకుల్ని ఉద్దేశించి అంటూ వీళ్ళే రాశారు. అక్కడ అందరూ ఉంటారు, సభ అంటే ఉట్టి దళిత యువకులు బీసీ యువకులు అని ఉంటారా? కానీ ఆయన సభలో మాట్లాడిన ఉపన్యాసం జగన్ పాలనలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది వలన యువత గంజాయి కాలువాడు పడి రోడ్డు మీద వెళ్లే కుటుంబాన్ని ఆపి కొట్టే పరిస్థితి తెచ్చారు. ఇది చాలా చోట్ల జరుగుతోంది. ప్రతి కుటుంబంలో గంజాయి తాగే కొడుకులు ఉంటారు. వాళ్ళు రాత్రి పిచ్చిలేస్తే తండ్రి తల్లి మెడ మీద కత్తి పెట్టి గొంతులు కోస్తారు అంటూ ఆయన మాట్లాడితే, అది దళిత యువత మీద మాట్లాడారు అంటూ దానికి మతాన్ని కులాన్ని అంటగట్టేటటువంటి ప్రయత్నం చేసింది సాక్షి. ఇలాంటి వక్రీకరణలతోనే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది.